ఇక రాయలసీమ యూనివర్సిటీలో కలకలం రేగింది అంబేద్కర్ దళితులని కులం పేరుతో దూషించి అంబేద్కర్ అలాగే దళితులని కులం పేరుతో దూషించారు సూపరింటెండెంట్ ఇస్మాయిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు వర్సిటీ ఉద్యోగులు సూపరింటెండెంట్ ఇస్మాయిల్ సస్పెన్షన్ కి గురైనట్టుగా తెలుస్తోంది ప్రొఫెసర్ శ్రీనివాసరావుకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేశారు అధికారులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాయలసీమ యూనివర్సిటీ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ దూషించడం కలకలం రేపుతోంది ప్రొఫెసర్ శ్రీనివాసరావుకి ఫోన్ చేసిన వర్సిటీ సూపరింటెండెంట్ ఇస్మాయిల్ అంబేద్కర్ తో పాటు దళితుల్ని కూడా నోటికొచ్చినట్టుగా తిట్టారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కారణంగానే ఇప్పటికీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని తన పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదను ఆవేదన వ్యక్తం చేశారు ఇస్మాయిల్ తాను ముస్లింగా నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టడమే తప్ప అని ఫోన్ లో శ్రీనివాసరావుతో సంభాషించిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇదే రిజర్వేషన్ 18 ముప్పై ఉంది వాళ్ళకి ఉండాలి కాదా సార్ మీరు సార్ నేను ముస్లిం లో పుట్టడం నా తప్ప మీరు బ్రాహ్మణ్ లో పుట్టడం మీ తప్ప చెప్పండి ఏం సార్ మన పిల్లలకు ఉద్యోగాలు లేవు సార్ మీరు బ్రాహ్మణ పుట్టినారు మీ పిల్లలకు ఉద్యోగాలు